हेलो अंडी, वेलकम टू माय चैनल। बीरकाय पचड़ी ఎలా చేయాలో చూద్దాం। ఈ బీర్కాయ పచ్చడి రైస్ లోకి, ఇడ్లీ లోకి, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది। ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూసి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది। ముందుగా కళాయిలోకి 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి। ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 లార్జ్ సైజ్ పచ్చిమిరపకాయలు, కొంచెం పెద్ద పచ్చిమిరపకాయలు అండి, ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। మీడియం సైజ్ తీసుకునే వాళ్ళైతే 3 తీసుకోండి। ఈ పచ్చిమిరపకాయలు 1 నిమిషం ఆయిల్లో వేయించండి। ఈ పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత బీరకాయ అండి, నేను హాఫ్ బీరకాయ తీసుకుంటున్నాను, హాఫ్ బీరకాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే తొందరగా మగ్గుతుంది, పెద్ద అయితే కొంచెం టైం పడుతుంది, అందుకే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అండి। దీంట్లో ఒక హాఫ్ కన్నా తక్కువ స్పూన్ ఆయిల్ నెయ్యి తీసుకోండి। ఈ నెయ్యి నేతి బీరకాయల ఫ్లేవర్ రావడం కోసమే నేను తీసుకున్నాను, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి। ఆ బీరకాయలు మగ్గిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। ఇవి 2 మీడియం సైజు టమాటాలు హాఫ్ బీరకాయకి తీసుకున్నా అండి, మీరు లార్జ్ పెద్ద బీరకాయకి తీసుకోవాలంటే వేసుకోండి। ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోండి। ఈ కొత్తిమీర పుదీనా కొంచెం మగ్గనివ్వండి, మగ్గితే వాటికి ఉన్న ఫ్లేవర్ కూడా దాంట్లో పడుతుందండి। పచ్చివి వేసుకోవటం కన్నా కొంచెం మగ్గనిచ్చి మగ్గనివ్వండి, మగ్గితే చాలా టేస్ట్ బాగుంటుందండి। ఇవి 3 మగ్గిన తర్వాత, ఇవి 3 మగ్గిన ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద ఉంచి మగ్గనివ్వండి। ఈ 3 మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి। జీలకర్ర కూడా వేసి 1 నిమిషం అలా మగ్గనివ్వండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, అది కూడా దాంట్లో టేస్ట్ బాగుంటుంది। ధనియాలు వేసుకునే వాళ్ళైతే ఇప్పుడే వేసుకోండి, ధనియాల పౌడర్ వేసుకునే వాళ్ళైతే తర్వాత అయినా వేసుకోవచ్చు। ఇవి కూడా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి, బాగా మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోండి। దీంట్లో నేను ఒక 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు తీసుకుంటున్నానండి, ఈ ఎల్లుల్లిపాయలు పొట్టు తీయని ఎల్లుల్లిపాయలు టేస్ట్ బాగుంటుంది। దీంట్లో ధనియాల పొడి వేసుకోండి, ఆ తర్వాత రాక్ సాల్ట్ వేసుకుంటున్నా అండి, ఇది కళ్ళుప్పు, మీరు నార్మల్ సాల్ట్ వేసుకునే వారైతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి। ఇవన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోండి, ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి। కొంతమంది ఇలాగే సర్వ్ చేసుకుంటారండి, కానీ దీన్ని తాలింపు పెడితే చాలా టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు ఒక కళాయిలోకి 1 స్పూన్ ఆయిల్ తీసుకోండి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మినపప్పు వేసుకోండి, మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఆవాలు, ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ 3 కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు తీసుకోండి। ఎండుమిరపకాయలు మీరు కారాన్ని బట్టి తీసుకోండి, ఆ ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం కరేపాకు వేసుకొని ఆ మిక్స్ ఆ చట్నీలోకి తీసేసుకోండి। ఆ చట్నీలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి, కలిపి సాల్ట్ ఒకసారి చూసి ఇంకా సర్వ్ చేసేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।